సిద్దిపేట బైపాస్ హైవే రోడ్డు నిర్మిస్తే రామాయణపేట అభివృద్ధి కుంటుపడుతుందంటూ వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణం రామాయణపేట ప్రజలకు వ్యాపారస్తులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిర్మించిన 44వ జాతీయ రహదారి రామాయణపేట పట్టణం నుండి కాకుండా అవతలి వైపు నుండి పోవడంతో వ్యాపార వాణిజ్య సంస్థలు కుంటుపడ్డాయన్నారు. రామాయణపేట పేరుతో నాయకులు ఎమ్మెల్యే అభివృద్ధి చెందుతున్నారు తప్ప పట్టణం మాత్రం అభివృద్ధి చెందడం లేదన్నారు. ఎమ్మెల్యేని అడిగితే నాకు సంబంధం లేదంటూ మాట దాటేస్తోందన్నారు. రామాయణపేట పట్టణానికి చెందిన ప్రముఖ నాయకుల ఇల్లు సిద్దిపేట రహదారిలో ఉన్నందున పేద ప్రజలను చూడకుండా బైపాస్ రోడ్డు నిర్మాణం వేరే చోట చేపడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలోని అనేక మండల కేంద్రాలలో అభివృద్ధికి పడ్డ ఎమ్మెల్యే రామాయణపేట అభివృద్ధికి పాటుపడకపోతే పదవులకు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈరోజు రామాయణపేట బంద్కు ముఖ్యంగా పిలిపివడానికి కారణం ఏంటంటే కొన్ని రామాయణపేట పట్టణంలో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల మీదనే ఈ బంద్ ఇవ్వడం జరిగింది. అయితే మొదటిది ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే నియోజకవర్గం పోయింది, మండలాలు చిన్నగా అయిపోయినాయి, రెవెన్యూ డివిజన్ రాలేదు, ఇట్లా రకరకాల కారణాలతో ఒకప్పుడు 112 గ్రామాలుగా 6.5 మండలాలతో విరిగిన రామాయణపేట ఇవాళ ఆల్రెడీ బోసిపోయి మన్ను దుమ్ముతోని కొట్లాడుతుంది. అభివృద్ధిలో ఏనాడు అభివృద్ధి 8 సంవత్సరాలకో ఏనాడు కూడా అభివృద్ధి చేయలేదు. ఒక ఉదాహరణకు సిద్దిపేట రోడ్డు తీసుకుంటేనే 4 సంవత్సరాలు ఆల్రెడీ పని అట్లే నడుస్తుంది. అదొక సింగిల్ రోడ్ వేసిర్రు, ఆ సింగిల్ రోడ్డుతోని దినాభి ధర్మగురికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే అది వన్ సైడ్ రోడ్ వేసిర్రు, వన్ సైడ్ రోడ్ వేయలేదు. కాక నిన్న కూడక మర్క్షేంద్రం అనే మేస్త్రికి ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి హైదరాబాద్ పోయి హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. ఈ రకంగా అభివృద్ధిలో ఏనాడు కూడక మాట్లాడిన రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్రెడీ సస్పెన్స్లు ఉండి వీళ్ళకు పాలన చేతగాక ఏం చేస్తారంటే, ఇది ఒకటి ముఖ్య విషయం. మేము బైపాస్ రోడ్డు గురించి కొట్లాడే దాంట్లో ప్రధానమైన 4-5 కారణాలు ఉన్నాయి మేము. ఎందుకంటే ఒక హైవే బాలనగర్కి వెళ్ళి వచ్చింది, బాలనగర్కి వెళ్ళి మెదక్కొచ్చింది. మెదక్కొస్తే అక్కడ గుమ్మడిదాల, నర్సాపూర్, కొల్చారం, కౌడ్పల్లి, మెదక్ ఈ టౌన్లలో ఆల్రెడీ డివైడర్ కట్టుకొని ఊళ్ళకెళ్ళి వచ్చింది బైపాస్. రెండోది మొన్న ప్రధానమంత్రి మన మోడీ గారు 12 నాడు 3 హైవేలు శంకుస్థాపన చేసిండు. 3 హైవేలలో ఒక హైవే మనది మెదక్ టు సిద్దిపేట. మెదక్ టు సిద్దిపేట హైవే ఎల్గతుర్తి పోయే వారు కూడా ఒక బైపాస్ కూడా లేదు. కేవలం రామాయణపేటలో వీళ్ళ నిర్లక్ష్యంతో వీళ్ళ శాతగాంతనానికి, వీళ్ళ ఎమ్మెల్యే అసమర్థతనానికి నిదర్శనంగా రామాయణపేట బైపాస్ రోడ్డు పెట్టారు లోకల్ లీడర్. ఇలా ఎవరి పాపం ఎంత అనేది వాళ్ళకే తెలిసి ఉంటుంది. ఇంకొకటి బోధన్ హైవే అయింది, 12 నాడే శంకుస్థాపన అయింది. మెదక్ టు బోధన్ అక్కడ కూడా పెద్ద గ్రామాలే ఉన్నాయి, పెద్ద పట్టణాలు ఉన్నాయి. మెదక్ నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ, వర్ణి, బోధన్ ఆ ఊళ్ళలో కూడా బైపాస్ లేదు. ఇంకొక హైవే బోధన్ టు అంతటా డివైడర్ అయితే అంతటా గవర్నమెంట్ ఫండ్స్. ఒక నీకే ఎందుకు ఇస్తలేరు గవర్నమెంట్ ఫండ్స్ కావాలండి? రామాయణపేట ఇంత విషయం ఎందుకు గక్తున్నావు నువ్వు? టీఆర్ఎస్ నాయకులు మీరు పదవులు అనుభవించారు, రామాయణపేట మీద ప్రేమ లేదా? ఊరి మీద గెలిచిరు మీరు, ఊరు గురించి పట్టించుకునే అవకాశం మీకు లేదా? చెప్పండి, డెవలప్మెంట్ చేయరా? ఎందుకు పెడతారు ఇది? అన్నదమ్ముల మధ్యలో విభేషాలు లొల్లివెట్టినట్టు అక్కడ ఉంటో కాంపేట్ చేయించుడు, ఇక్కడ ఉంటో ఎక్కించుడు, లొల్లివెట్టుడు, ఇవాళ సిగ్గుసేటు. రామాయపేట పట్టణంలో మెడికల్ షాపులు బంద్ చేస్తే స్వచ్ఛందంగా వైన్ షాపులు కూలబెట్టిరు. అంటే మీ అధికారం ఏ రకంగా ఇచ్చలవిడిగా, మీకు అధికార దాహం ఏ రకంగా అయిందనేది స్పష్టంగా రామాయపేట ప్రజలు ఈరోజు తెలుసుకోరు. మెడికల్ షాపులు ఎమర్జెన్సీ, వైన్స్ ఎమర్జెన్సీ కాదు, అయినా వైన్ షాపులు తీపిచ్చిరు ఇవాళ మీరు కావాలని ఫోన్ చేయించి. ఇది మంచి పద్ధతి కాదు. ఊర్రే మార్పు మొదలైంది, ఆ మార్పు మీ దగ్గర వచ్చేదాకా చూసుకోకూరు. మీరు ఇప్పటికైనా డెవలప్మెంట్ కట్టుబడి మీరు ఆల్రెడీ రేపటి నుంచి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి మీరు ఖచ్చితంగా మీరు రామాయణపేట డెవలపర్ గురించి పాటు పాడవలసింది. లేదంటే మీకు శాత కాకపోతే ఉండ మీ తక్షణం మీ పదవులకు రాజీనామా చేయరు. ఎమ్మెల్యే కానీ ఇక్కడ లోకల్ స్థానిక లీడర్లు కానీ ఊరు మస్తు ఇచ్చింది మీకు, ఊరితో మీరు మస్తు బాగుపడ్డారు, కానీ మీరు ఊరికి ఏం చేయలే. ఊరుని మొత్తం సర్వనాశనానికి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నది. ఇప్పుడైనా కనీసం ఆక్సిజన్లకి అందించి ఇప్పటికైనా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. వ్యాపార సంస్థలు బంద్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇప్పటికే మన ఎవరి నిర్లక్ష్యం మనకు తెలియదు. బ్లాక్ పోయింది, బ్లాక్ పోయిన తర్వాత చాలా వరకు కుంటుపడ్డాయి వ్యాపార సంస్థలు. తర్వాత నిరుద్యోగవర్గం పోయింది, అన్ని రకాలైన ఆఫీసెస్ అన్నీ పోయినాయి ఇక్కడ నుండి. ప్లస్ ఇప్పుడు అన్ని అయిన తర్వాత కూడా ఏమైందంటే చిన్న చిన్న మండలాలు జరిగింది. నార్సింగ్ అయింది, నిజాంపేట అయింది, ఇవన్నీ జరిగి అవడం వల్ల రామాయణపేటలో 50% వ్యాపారాలు మాత్రం జరుగుతున్నాయి. దీన్ని అనుగుణంగా పెట్టుకొని వ్యాపార సంస్థలతో చర్చించుకొని మేమందరం చర్చించుకొని వ్యాపారం ఇట్లా కుంటుపడిపోతే ఇంకా ప్రాబ్లం అయితే తెలుస్తుంది అనుకున్నాము. అనుకున్నది మాత్రం అప్పట్లనే ఈ బైపాస్ అక్కడి నుంచి పోవడం జరుగుతుంది. లోపల నుంచి పోదంటే లోపల నుంచి పోకుండా బయట నుంచి పోయడం వల్ల
వ్యాపారం మరింత కుంటుపడే ప్రమాదం ఉంది. ఈ 25% కూడా వ్యాపారాలు జరిగాయి మొత్తం. ఇప్పుడు ఇక్కడ బైపాస్ నుంచి మొత్తం లోపలికి వెహికల్ రాదు, ఎవరు తీసుకుంటూ రాడు, వచ్చేటోడు రాడు, ఏ విధంగా రాడు. మేము కోరుకునేది ఏంటంటే బయట నుంచి పోకుండా లోపల నుంచి పోతే మా వ్యాపారాలన్నీ అభివృద్ధి చెందుతాయి, వ్యాపారం మంచిగా ఉంటుంది, పట్టణం అభివృద్ధి చెందుతుంది, ఒక బైపాస్ రోడ్ అవుతుంది, డివైడర్ అవుతుంది, లైట్లు అవుతాయి. ఇప్పుడు పక్కన చూసుకుంటే బిగ్ రోడ్ బాగుంది, నార్సింగ్ బాగుంది. ఇక్కడ చూసుకో డివైడర్ లైటింగ్ అవి మంచి వెడల్పు చేస్తే చాలా బాగుంటుంది. రోడ్డు కూడా ఊళ్ళకి రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. అది మేము కోరుకుంటున్నాం. దానివల్ల ఈరోజు బంద్ చేయడం జరిగింది. ఇది తక్షణం గమనించి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా గమనించి అందరితో సంప్రదించి ప్రజలతో సంప్రదించి ఏ రోడ్డు ఇస్తే బాగుంటుందో ఆ రోడ్డునే వేయాలని కోరుతున్నాం.